నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తిలక్ నగర్ బస్తీలో 12 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గత 2 నెలలుగా తాళాలు గాని లెక్క పత్రాలు గాని అప్పచెప్పడం లేదన్నారు. గత ప్రెసిడెంట్ అయిన ప్రదీప్ కుమార్ లెక్క పత్రాలు అప్పచెప్పాల్సింది. అయితే అడ్వకేట్ సత్యనారాయణ ముందుకు వచ్చి గతంలో మన బస్తీకి అకౌంట్ కూడా లేదని బదులిచ్చాడు. లెక్క పత్రాలు అడిగినందుకు కోపంతో ఊగిపోయి శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ వారి ఫోన్ పగలగొట్టారు. దాంట్లో వీడియో రికార్డు, దీంట్లో వీడియో రికార్డు ఉంది. చాలా తప్పది, తప్పు కాదు. దాంట్లో వీడియో రికార్డు, దీంట్లో వీడియో రికార్డు. తప్పు ఉంటే చెప్పు తీసుకొని కొట్టు మాము. ఇంకో 10 మంది ఇట్లా పెట్టి చెప్పు తీసుకొని కొట్టిపి మాకు తప్పు ఉంటుంది. చెప్తున్నా కాదు, నెక్స్ట్ సండే మాట్లాడదాం. ఏమన్నా తొందర లేదేం కాక, మాకు బస్ అయిపోయాయి. నెక్స్ట్ సండే రోజు ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు, ఇప్పుడు నెక్స్ట్ సండే మాట్లాడదాం కాక. ఇప్పుడు చెప్తున్నా కాదు, నేను వచ్చిన కానీ అదే చెప్తాను. నేను చెప్తా అదే అన్నా, మీరు మధ్యలో లే ప్రెసిడెంట్ కు చెప్తా అదే. నెక్స్ట్ సండే మాట్లాడదాం అంటారు. ఇప్పుడు కాకపోతే వచ్చే ఆదివారం రాసి కాదు, ఇప్పుడు కాకపోతే వచ్చే ఆదివారం నేను రాగానే అదే మాట అన్నా. నేను ఇప్పుడు సీక్రెట్ రాని, ఇప్పుడు నేను రాగానే ఏమన్నా, ఇప్పుడు కాకపోతే వచ్చే సండే మాట్లాడదాం. ట్రాన్స్పరెన్సీ ఉండాలా? మీరు ఎవరికేం ఇప్పుడు మీకు ఎవరు అప్పచెప్పలేరు ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి మనకు మూడేళ్ళకి ఎలక్షన్లు అని చెప్పి అన్న విన్నాడు అన్ని మాటలు. 3 ఏళ్ళకి ఎలక్షన్లు కాబట్టి ఇప్పుడు నాకు ఏమన్నా ఉన్నది ఏంది, ఇది అప్పచెప్తే నేను కూడా వచ్చే తరానికి అప్పచెప్తా. 3 ఏళ్ళే చూసా, 3 ఏళ్ళు గడిచిపోతుంది. అదే అడిగినాం, దాని కోపంతో ఫోన్ వల్ల కొట్టేసి చేసి ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అన్న? మేము పొలైట్ గా మాట్లాడుతున్నాను. నేను ఏమన్నా కాక, నేను ఆ రోజు ఇప్పుడు అన్నావు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అని అన్నావు. ఆ రోజు ఏమన్నా నీకు అందరి ముందు ప్రదీప్ కూడా ఉండాలంటే సరే అని చెప్పిండ్రు మీరు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ కు చెప్తాది మాట, మొన్న అన్నది అదే విషయం కదా. మొన్నది కూడా మనం ఉంది, వీడియో ఉంది, ఎటువంటి నేను అది కూడా మీకు పెడతా. అది అన్నమా కాదా?